మండలంలోని కట్కూరులో హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో జనహోరు. అక్కన్నపేట మండలంలోని కట్కూరులో హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో జనహోరు. తిరుపతి రెడ్డి గారికి, రాజిరెడ్డి గారికి, అదేవిధంగా అమెరికా నుంచి వెళ్ళిన నవీన్ గారికి, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ప్రెస్ మిత్రులకు మరియు మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం గత 4 సంవత్సరాల్లో 3 నెలల కింద టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయినప్పటికెళ్ళి ఎన్నో నిధులు తీసుకురావడం, ఎంతో అభివృద్ధి కార్యక్రమం హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా సాగింది. మనం చూసినాం గౌరవెల్లి ప్రాజెక్ట్ ఏదైతే పెరగబడినదో అది ఇప్పుడు పునర్నిర్మాణం మళ్ళా నిర్మాణం చేసుకొని దాని సామర్థ్యం కూడా పెంచుకొని 1.14 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీ చేసుకొని 90,000 ఎకరాలకు ఇవాళ సాగునీరు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి గౌరవెల్లికి నీళ్ళు రాకముందే 2 అపార్ట్మెంట్లు కట్టుకొని అటు సైదాపూర్ చిగురుమోడు మండలానికి కూడా 23,750 ఎకరాలకు కూడా సాగునీరు ఇస్తున్నాం. ఇదే కాకుండా మరి ఇప్పుడు 1,000 రూపాయల పెన్షన్ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ఆసరా పెన్షన్ కానివ్వండి, ఇతరత్ర పెన్షన్లు బీడీ కార్మికులకు, వృద్ధులకు, వికలాంగులకు, అదేవిధంగా మరి ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, పద్మ ప్రతి ఒక్కరు కూడా